సో హాయ్ ఫ్రెండ్స్, నేను షమీర్ మీరు చూస్తున్నారు డ్రీమ్ 11 తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ ఫైబర్ ఉంది కదా, సో దాని ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ నుంచి వెంట వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఫైబర్ నెట్ గురించి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఇందులో ఫుల్ రివ్యూ గురించి మాట్లాడదాం. సో ఇది చూసుకుంటే మనకు టూ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సింగిల్ బాక్స్, ఇంకోటి వచ్చి డబుల్ బాక్స్ అనమాట. సో సింగిల్ బాక్స్ అనేది కొత్తగా వచ్చింది, డబుల్ బాక్స్ అనేది ఫస్ట్ లో లాంచ్ చేశారనమాట. సో దీనిలో ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకు హోమ్ పర్పస్ ఉంది, అలాగే ఆఫీస్ పర్పస్ కూడా ఉంది అనమాట. హోమ్ పర్పస్ లో మాట్లాడుకుంటే బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం అనమాట. బేసిక్ లో వచ్చేసి మనకు 250 ఛానల్స్ ఇస్తారు, అండ్ అలాగే మనకు 15 MBPS తో 5 GB ఇంటర్నెట్ ఇస్తారు. 5 GB అయిపోయిన తర్వాత 1 MBPS తో మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకు 149 రూపీస్. సో స్టాండర్డ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు 250 ఛానల్స్ ఇస్తారు బేసిక్ లాగే, అండ్ అలాగే 15 MBPS ఇస్తారు, 25 GB ఇస్తారు అనమాట స్టాండర్డ్ లో 25 GB, అండ్ అలాగే 25 GB అయిన తర్వాత 1 MBPS వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకు 399 రూపీస్ అనమాట. సో ఇంకా ప్రీమియం గురించి మాట్లాడుకుంటే 250 ఛానల్స్ నార్మల్ గా ఇస్తారు, అండ్ అలాగే మనకు 15 MBPS స్పీడ్ తో 50 GB ఇస్తారు అనమాట. 50 GB అది 599 అనమాట కాస్ట్ వచ్చేసి. ఇంకా ఆఫీస్ పర్పస్ గురించి మాట్లాడుకుంటే మనకు బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం నార్మల్ లాగే బేసిక్ లో వచ్చేసి మనకు 50 GB ఇస్తారనమాట 100 MBPS తో. 50 GB అయిపోయిన తర్వాత 1 MBPS వస్తుంది. ఈ దీని కాస్ట్ వచ్చి మనకు 999 అనమాట. సో స్టాండర్డ్ గురించి మాట్లాడుకుంటే 100 GB ఇస్తారనమాట 100 MBPS తో. ఇది 100 GB అయిపోయిన తర్వాత 2 MBPS తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకు 1499 రూపీస్. ఇంకొకటి వచ్చేసి మనకు ప్రీమియం వచ్చేసి 100 MBPS తో 250 GB ఇస్తారు, అండ్ అయిపోయిన తర్వాత 250 GB 3 MBPS తో, 3 MBPS స్పీడ్ తో మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 2499 రూపీస్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇందులో ఏంటంటే మనకు బాక్స్ ప్రైస్ మాట్లాడుకుంటే ఇందులో మనకు 4 డబుల్ బాక్స్ ఉన్నా సింగిల్ బాక్స్ ఉన్నా 4000 రూపీస్ అనమాట. 4000 రూపీస్ మనం పే చేయొచ్చు, లేదా అలా కాకుండా మనకు 1700 ముందుగా పే చేసి తర్వాత 99 రూపీస్ మంత్లీ పే చేసి 3 ఇయర్స్ వరకు మనం మనీ అనే 4000 అనేది పే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు అంత కూడా లేదు అంటే 500 రూపీస్ ఫస్ట్ కాస్ట్ పే చేసి తర్వాత మనం ఛానల్స్ ని అదే పే చేసేసిన తర్వాత 99 రూపీస్ 4 ఇయర్స్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫోన్ వచ్చేసి ఏపీ ఫైబర్ నుంచి ఫైబర్ కి ఫ్రీ కాల్స్ మాట్లాడుకోవచ్చు, అండ్ అలాగే మొబైల్ ఫోన్ కాల్ చేస్తే మనకు 1 రూపీ పడుతుంది 1 మినిట్ కి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంటర్నేషనల్ అంటే విదేశీ కాల్స్ చేయాలంటే మనకు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఏదైతే ఉందో దాని కాస్ట్ పడుతుంది అనమాట. సో ఇంకా మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ప్రోస్ అండ్ ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది ఫ్రెండ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత మంచి ఇంటర్నెట్ అని చెప్పి, ఇదొకటి నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇందులో బాక్స్ లో ఏంటి అంటే సింగిల్ బాక్స్ లో అయినా డబుల్ బాక్స్ లో అయినా మనకు సింగిల్ బాక్స్ లో అయినా డబుల్ బాక్స్ లో అయినా మనకి ఏంటి అంటే మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ తీసుకొచ్చారు, అండ్ మనం మౌస్ గానీ అండ్ కీబోర్డ్ గానీ కనెక్ట్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్రోస్ లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకు 149 రూపీస్ కి 250 ఛానల్స్. ఏ ఇతర కంపెనీ వాళ్ళు కూడా 250 ఛానల్స్ అనేది మనకి ఇవ్వట్లేదు 149 రూపీస్ కి, అవునా కాదా? అండ్ అలాగే మనకు నెట్ కూడా 149 రూపీస్ కి అన్లిమిటెడ్ నెట్ అంటే అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఏపీ ఫైబర్ లో. సో ఫ్రెండ్స్, ఇది ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా మనకు ఫైబర్ నెట్ ఆన్ చేసిన తర్వాత మనకు ఒక 5 నుంచి 7 మినిట్స్ పడుతుంది టీవీ ఆన్ అవ్వడానికి, అంటే టీవీ ఆన్ అయిపోతుంది ఛానల్స్ రావడానికి, ఓకేనా? నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ లేదు. ఎందుకంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటే మనకు మనం ఇంటర్నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏదైనా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అండ్ అలాగే వీడియోస్ ని చూడొచ్చు. అందులో ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేసి మనం యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాట్సాప్ కానీ ఇంకా ఏ ఇతర యాప్స్ ని ఆండ్రాయిడ్ సంబంధించిన
మా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని రిమూవ్ చేశారు వీళ్ళు, వచ్చే అప్డేట్లో ఇవ్వచ్చు ఇస్తానని చెప్పారు. ఇస్తే మనకు బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అప్పుడు మనకు ఇంకా బాగుంటుంది అనమాట. అది ప్రోస్లో మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు సింగిల్ బాక్స్లో నార్మల్గా మనం వైఫై పాస్వర్డ్ అండ్ అలాగే యూజర్ నేమ్ చేంజ్ చేసుకోలేము, కానీ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వితిన్ 1 అవర్ లోపల రిప్లై ఇస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.